వారిని ఆదుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. ఆ ప్రకారం ప్రిలిమినరీ రిపోర్ట్ ఇప్పుడే వచ్చింది మార్నింగ్. ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఒక రివ్యూ చేశారు ఆయన కార్యాలయంలో. మా అందరికీ ఆదేశాలు ఇచ్చారు. మన దగ్గర ఉన్న ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం 13,548.4 hectares పంటలు దెబ్బతిన్నాయి. ఇవి కాకుండా ఉద్యాన పంటలు అంటే తోటలు, బనానా కానివ్వండి, పపాయ ఇలాంటివన్నీ 17,33.88 hectares ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా ప్యాడీ ఎక్కువ నష్టపోయింది. అంటే కరెక్ట్గా చేతికి వచ్చే టైంకి ఏకాల వర్షాలు రావడం వల్ల నేలకు అంటిపోవడం, అది మునిగిపోవడం కొన్ని చోట్ల అట్లా జరిగింది. దీనివల్ల కొంత నష్టం జరిగిందనేది గుర్తించి ప్రాథమికంగా అవన్నీ కూడా అంచనాలు వేసాం. ఎక్కువ ప్యాడీ, తర్వాత మేజ్, మొక్కజొన్న ఈ ప్రధాన పంటల్లో ఈ రెండు ఎక్కువ నష్టపోయినట్టుగా ప్రాథమిక సమాచారం. దీంతోపాటు వెజిటబుల్స్కి, అదేవిధంగా ఫ్రూట్స్కి వచ్చేటట్టు బనానా ఎక్కువ నష్టపోయింది వైఎస్ఆర్ కడప జిల్లాలో, అదేవిధంగా అనంతపురం, నెక్స్ట్ వచ్చి విజయనగరం. ఈ జిల్లాల్లో కొద్దిగా బనానా, అరటి తోటలు బాగా నష్టపోయినట్టుగా సమాచారం ఉంది. ఈ లాసెస్ అన్ని కూడా ఎస్టిమేట్ చేయమని సీఎం గారు ఆదేశించారు, ఎస్టిమేట్ చేస్తాం. ఒకటి ఏంటంటే, ఈ లాక్డౌన్ పీరియడ్లో ప్రస్తుతం మా ముందున్న పెద్ద సమస్య ఏంటంటే ప్రొక్యూర్మెంట్. ఇప్పుడు ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ సీఎం గారు ఎంత ఖర్చు అయినా పర్లేదు, ఎంత భారమైనా భరిద్దాము, మీరు ఎక్కడ రేట్లు పడిపోతే కొనమంటే టమోటాలు కొంటున్నాం గవర్నమెంట్ తరఫున, అరటి కొంటున్నాం, బత్తాయి కొంటున్నాం, కొని వీటన్నింటినీ కూడా ఇతర ప్రాంతాలకి పంపిస్తున్నాం. అరటి ప్రతిరోజు 2,000 tons సేకరించమని చెప్పి సీఎం గారు నిన్ననే ఆదేశించారు. గ్రామీణ స్థాయి వరకు, గ్రామాలకు కూడా వీటిని, ఎందుకంటే ఇప్పుడు పోషకాహారం తీసుకోవాలి కాబట్టి అరటి పళ్ళు అవసరం, కాస్ట్ టు కాస్ట్ ఇచ్చే విధంగా అవసరమైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్తో వాటిని పంపిణీ చేసే కార్యక్రమం చేయండి, దానికి ట్రాన్స్పోర్ట్ ఇతరత్ర ఖర్చు కూడా ఉంటే ప్రభుత్వం భరిస్తుందని చెప్పి నిన్న ఆదేశించారు. ఈ ప్రొక్యూర్మెంట్ ఇదంతా జరుగుతుంది ఎందుకంటే ఇది కొంచెం క్రిటికల్ టైము. ఇంకా మీరు అన్నట్టుగా ఈ నెక్స్ట్ సీజన్ సమ్మర్ క్రాప్స్కి, సమ్మర్ వెజిటేబుల్స్కి సంబంధించి ప్లాన్స్ స్టార్ట్ అయినాయి. అయితే ఈ లోపల ఈ 2-3 రోజులు వర్షాలు పడడం వల్ల ప్రధానంగా కొంచెం ఇబ్బంది ఏర్పడింది. అన్నీ కూడా 2-3 రోజులు రెక్టిఫై అయిపోయి ఇబ్బంది లేదు. ఎక్కడా కూడా గిరిజనుల్ని ఈ కరోనా పేరుతో, ఏ రైతుని మోసం చేయదు, గిరిజనుల్ని మాత్రం ఇంకా కొంచెం భయపెట్టే కార్యక్రమం చేస్తారు దళారులు కాబట్టి శ్రద్ధ వహించాలని చెప్పి ఆదేశించాం. మన విశాఖపట్నం వరకు పీఓ గారిని అక్కడే ఉంచి ఐడిడే పీఓని ఇటు హెల్త్కి సంబంధించి కానీ, అగ్రికల్చర్ సంబంధించి, అదేవిధంగా కమోడిటీస్ నిత్యావసర వస్తువులకు సంబంధించి కానీ మొత్తం పర్యవేక్షణ అప్పచెప్పారు. ఏదైనా కూడా ఆ మండల స్థాయి అధికారులు కూడా ఇప్పుడు మళ్ళీ ఒక ఆదేశాలు ఇచ్చి ఎక్కడ ఈ తక్కువ రేట్లకి వాళ్ళు తెగనమ్ముకునే పరిస్థితి లేకుండా చూడాలని చెప్పి చెప్పడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారిని పర్యవేక్షించుకున్నాం. సార్ కూడా మనం కూర్చుని మీటింగ్ పెట్టి ఒక కొద్ది క్లారిటీ ఇచ్చేటట్టుగా చూస్తాం. 11:00 వరకు మనం పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్, 11 వరకు ఉంచాల్సిందే. గ్రామీణ ప్రాంతాల్లో, రూరల్స్ లో మాత్రం 1:00 వరకు, ఎక్కడా కూడా వ్యవసాయ పనులకు కానీ, పర్టికులర్గా ఎన్ఆర్జీఎస్ పనులకు కానీ ఆటంకం కలిగించొద్దని కూడా చాలా క్లియర్గా జియో ఇచ్చాం. జియో నెంబర్ 53 టెస్ట్ నెగిటివ్. సో రమారమి మీరు క్లుప్తంగా మీకు చెప్పాలంటే ఒక 28 days అయితే డెఫినెట్గా ఉంటుంది. సో దట్ ఫస్ట్ 14 డేస్లోనే మ్యాక్సిమం ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ ఉంటుంది. సో లాస్ట్ పాజిటివ్ మనకి 14వ రోజు వచ్చాడు అనుకున్నా, అక్కడి నుంచి ఇంకో 14 రోజులు ఇతను కోలుకునే వరకు మనం ఆపరేట్ చేయాలి. సో సింప్లీ పుట్, ఒక 28 డేస్ కంటైన్మెంట్ జోన్ విల్ ఆపరేట్. ఓకే, బట్ ఆనరబుల్ మినిస్టర్స్ అండ్ ఆనరబుల్ ఎంపీ హ్యావ్ గివెన్ డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్. సిపి గారు, ఎస్పీ గారు ఇద్దరు ఉన్నారు. సో వీ విల్ అడ్రస్ దట్ ఇష్యూ. ఈవినింగ్ కూడా సార్ కూడా మళ్ళీ మాట్లాడుతున్నారు ప్రత్యేకంగా. సో వీ విల్ ట్రై టు, ఏదైనా ఇష్యూస్ ఉన్నా ప్లీజ్ బ్రింగ్ ఇట్ టు మై నోటీస్, వీ విల్ బి దేర్ టు రిజాల్వ్ ద ఇష్యూస్. ఫార్మర్స్కి సంబంధించి మీరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నది, ఎప్పటి నుంచి ఉండొచ్చు? విజయనగరం స్టార్ట్ అయినాయి, రేపటి నుంచి
మన విశాఖపట్నం జిల్లాలో స్టార్ట్ అవుతున్నాయి. ఆల్రెడీ 778 బీపీసీలు మన 15 నుంచి రబీ ధాన్యం కొనాలని ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ ఎక్కడన్నా అర్జెన్సీ ఉంటే ఇమీడియట్గా కొనమని సీఎం గారు ఆదేశించడం వల్ల 778 బీపీసీలు ప్యాడీ పర్చేస్ సెంటర్స్ ఆల్రెడీ స్టేట్లో పనిచేస్తూ ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, లాస్ట్ 3 డేస్ రైతులకు సంబంధించి ఎలాంటి నష్టం జరగకూడదని సీఎం గారు ఆదేశించారు. దాంతో ఎంఎస్పీకే కొనుగోలు అన్ని జరిగే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాం. కొనుగోలు కేంద్రాలన్నీ కూడా ప్రారంభమవుతున్నాయి. ఎక్కడైనా సరే అండర్ రేట్ అంటే మన ఎంఎస్పీ కన్నా ప్రకటించిన దానికన్నా ప్రొడ్యూస్కి తక్కువ ధర వస్తున్నటువంటి మార్కెట్లో ఇమీడియట్గా అధికారులకు తెలియజేయాలి. 1902 1907 రెండు నెంబర్స్ని రాష్ట్ర స్థాయిలో మనం ప్రకటించాం, తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఇదే కాకుండా పెద్దలు విజయసాయి రెడ్డి గారు కూడా ఇందాక ఒక విషయాన్ని తెలియజేశారు. మనం ప్రొక్యూర్మెంట్కి సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మనకి కందులు కానీ శనగలు కానీ కొనుగోలు చేయడానికి 25%కి అనుమతి ఇచ్చింది. అది 50% చేయాలనేది కేంద్ర మన రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థిస్తూ ఉంది. అదేవిధంగా మొక్కజొన్న జొన్న ఈ రెండింటినీ కూడా కొనుగోలు చేయడానికి ఎంఎస్పీకి కొనుగోలు చేయడానికి కూడా కేంద్రం సహకరించాలనేది మనం రిక్వెస్ట్ చేశాము. ఆ విషయం ఆయన పరిశీలన చేస్తూ ఉన్నారు పెద్దలు విజయసాయి రెడ్డి గారు. దీంతోపాటు ఈ గిరిజన ప్రాంతంలో ప్రొడ్యూస్ ఏదైతే ఇప్పుడు ఉత్పత్తులు వస్తూ ఉన్నాయో అక్కడ ఈ దళారీల చేతిలో గిరిజనులు మోసపోకుండా, అంటే ఈ కరోనా భయంతో ఇంక తర్వాత ఎవరో కొనేవాడు ఉండరేమో అని ఎంతో కొంతకి అమ్మించే కార్యక్రమం చేయడం ఇలాంటివి చేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటాం. ప్రత్యేకంగా దృష్టి సారించాలని కూడా అధికారుల్ని కోరడం జరిగింది. అక్కడ ఇప్పటికే జీసీసీకి ఒక ప్రత్యేకమైన అధికారాలు ఇస్తూ కూడా కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇచ్చారు. ఇవి కాకుండా షెల్టర్స్లో ఉన్నవాళ్ళు అంటే ఈ రిలీఫ్ క్యాంప్స్లో ఉన్న వాళ్ళకి కానీ క్వారంటైన్లో ఉన్న వాళ్ళకి కానీ క్వాలిటీ ఫుడ్ పెట్టాలనేది ఒక నిర్ణయం జరిగింది. అచ్యుతాపురం దగ్గర షెల్టర్స్లో కొంతమంది ఈ వలస కార్మికులు ఉన్నారు, వారికి మన రైస్ ఇవన్నీ తినరు కనుక వాళ్ళకి ఏ రకమైన మెను కావాలంటే ఆ రకాన్ని కూడా ఇస్తూ అక్కడ ఒక షెల్టర్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు మన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటివరకు ఈ కంటైన్మెంట్ జోన్లో మీడియాకు కూడా ఏమి నియంత్రణ లేదు. మీడియా కూడా అక్కడ మీరు కవరేజ్కి ఎలాంటి ఇబ్బందులు లేవు, అంటే స్వేచ్ఛగా తిరిగి అక్కడ అవసరం లేకుండా తిరగడానికి మిగతా వాళ్ళు నిరోధిస్తారేమో తప్ప ఎట్టి పరిస్థితుల్లో మీ విధికి ఆటంకం కలిగించొద్దని చెప్పి పోలీసు ఉన్నతాధికారులు కూడా ఆదేశించాం. ఎక్కడ ఇబ్బంది పెట్టద్దు, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా స్టేట్ గవర్నమెంట్ సీఎం గారు కానీ పూర్తిగా మీడియా పట్ల సానుకూలతో ఉన్నారు, వారిని వారి విధి నిర్వహణకి ఆటంకం కలిగించొద్దని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్సీ గారు మాధవ్ గారు కానీ అదేవిధంగా తెలుగుదేశం శాసనసభ్యులు రామకృష్ణ బాబు గారు కన్నబాబు గారు అందరూ కూడా కొన్ని విలువైన సూచనలు చేశారు. పనితీరు బాగుంది, కరోనా నివారణలో మంచి ఫలితాలు వస్తూ ఉన్నాయి, జిల్లా యంత్రాంగం బాగా పనిచేస్తుంది, ప్రభుత్వం కూడా చాలా సానుకూలంగా స్పందిస్తుందని చెప్పి వారు సమావేశంలో చెప్పారు. వారికి వారి సహకారానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ పీపీఈస్ కానీ మాస్క్స్ కానీ కొరత లేదని కూడా ఈ సందర్భంగా చెప్తాం. స్టాఫ్కి ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో శానిటరీ వర్కర్స్ దగ్గర నుంచి పారామెడికల్ స్టాఫ్, శానిటరీ వర్కర్స్, అదేవిధంగా డాక్టర్స్ వరకు ఎక్కడ మాస్క్ కొరత లేదు, ఎక్కడ మనకి ఈ పీపీఈస్ కూడా కొరత లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. కొంతమంది సోషల్ మీడియాలో కానీ లేదంటే కావాలని పరిగెట్టుకుని కానీ ఏదో అంత కొరత ఉన్నట్టుగా ఈ ప్రభుత్వం ఏదో పట్టించుకోవట్లేనట్టుగా ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఎందుకంటే ఈ కోవిడ్ అనేది కోవిడ్-19 ఒక ప్రపంచం మొత్తం కలిసి యుద్ధం చేస్తున్న పరిస్థితిలో ఈ తప్పుడు ప్రచారం చేయడం అనేది ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బ కొట్టద్దు, పనిచేసే వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని ఎవరైతే క్షేత్రస్థాయిలో పనిచేస్తారో వాళ్ళ పట్ల మనం ఇంకా కన్సర్న్గా ఉండాలి తప్ప వాళ్ళని పనిచేయడానికి వెనకడిగేసేలా చేయొద్దని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అవసరం లేకుండా బయట తిరగడం, కాలక్షేపం చేసే కార్యక్రమాలు అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించడం అందులోని సెకండ్ థాట్ ఏం లేదు. పోలీసులు మన సిపి గారికి కానీ ఇతర ఉన్నతాధికారికి కూడా చెప్పాం, ఎట్టి పరిస్థితుల్లో ఈ నిత్యావసర వస్తువులు రవాణా, వ్యవసాయ సంబంధించి వ్యవసాయానికి సంబంధించిన
రవాణా కానీ ఈ ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ వెళ్లేదానికి ఎక్కడా కూడా మీరు అడ్డు పెట్టడానికి లేదని చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పెద్దలు మాట్లాడుతున్నారు కాదు. కాబట్టి ఏ రాజకీయ పార్టీ కూడా దీన్ని రాజకీయం చేయకుండా వాళ్ళు కూడా ముందుకొచ్చి, అది ఏ రాజకీయ పార్టీ అయినా కూడా అన్ని రాజకీయ పార్టీలు ముందుకొచ్చి ప్రజలకు ఉపయోగపడేలా సేవలు అందించాలని నేను వారందరినీ కూడా కోరుకుంటున్నాను. వాళ్ళు కట్టేటట్టుగా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ లేదంటే ఏదైనా వేరే ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ తీసుకొస్తా ఉన్నారు. ఒకటి తీసుకుని ఒక పాలసీని కలెక్టర్ గారు అనౌన్స్ చేస్తారు. ఎవరికి ప్రజలకి ఇబ్బంది లేకుండా ఈ కరోనా వ్యాప్తి నివారణకి ఏదైతే ప్రోటోకాల్ ఉందో దాన్ని పాటిస్తూ ఆ ట్యాక్స్ కలెక్షన్కి సంబంధించి ఏర్పాట్లు చేస్తూ రేపు సాయంత్రానికి మీకు ఒక విధానాన్ని ప్రకటిస్తారు. వరల్డ్ వైడ్ దీనికి కరోనాని కంట్రోల్ చేయడానికి ఉన్నది ఈ ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ ఒక లాక్డౌన్ కండిషన్స్లో ఉండడమే తప్ప ప్రస్తుతానికైతే కంప్లీట్ దీన్ని ఆపే మందులు రాలేదనేది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అలాంటి కేసెస్ ఇప్పుడు ఇంత ముందు డిస్కస్ చేస్తాం మీటింగ్లో, ఆయన ఏమీ రిటర్నింగ్ కాదు, ఎక్కడికి రాలే అలా అని చెప్పి వచ్చిన వాళ్ళంతా ఎవరితో కలవలేదు, కానీ అతనికి పాజిటివ్ వచ్చింది. సో దాన్ని స్టడీ చేస్తా ఉన్నారు ఎందుకు వచ్చింది, ఖచ్చితంగా ఎవరో ఒకరు కలిసి ఉండొచ్చు అతను అతను మర్చిపోయాడు. ఇప్పుడు కొన్ని చోట్ల ఒక ఇన్సిడెంట్ జరిగింది మనకి వేరే చోట ఒక పాజిటివ్ కేసు, ఆయన ఆయన ఢిల్లీలో వచ్చాడు మటన్ అమ్ముతాడు ఆయన, అక్కడ చాలామంది ఎవరెళ్ళి కొనుక్కున్నారో కూడా అప్పుడు ఆయన గుర్తులేదు, అవన్నీ ట్రేస్ చేస్తాం, ట్రేస్అవుట్ చేస్తున్నాం వేరే చోట. అట్లా ఏంటంటే ఎక్కడో ఏదో కాంటాక్ట్ ఉందా లేకపోతే ఏం జరుగుతుందని ట్రేస్అవుట్ చేస్తున్నారు. పర్టికులర్గా ఏంటంటే బోర్డర్లో జరిగిన కేసు కాబట్టి పైకరపేట వ్యక్తి కనుక మన జిల్లానే సీరియస్గా తీసుకోమని చెప్పి కూడా విశాఖ జిల్లాలో సీరియస్గా తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ప్యాకింగ్ జరుగుతుంది వీళ్ళే కదా, అసలు ఎవరు రిటర్నింగ్స్ కానీ పాజిటివ్ కేసెస్ కానీ ఎందుకు వచ్చినాయి వాళ్ళ కాంటాక్ట్స్ ఏంటి అంతమంది ఎవరు కలిసారంటే పూర్తి ట్రాకింగ్ జరుగుతుంది. అసలు మన మన జిల్లా మన రాష్ట్రం వరకు చూసుకుంటే ఢిల్లీ ఘటన తర్వాత కేసులు చాలా స్పీడ్గా పెరిగినాయి, కానీ అంతవరకు అప్పటికి మిగతా రాష్ట్రంతో పోలిస్తే మనం తక్కువగా చాలా కంట్రోల్గానే ఉన్నాము. నిన్నటి నుంచి వాటి వరకు రెండు కేసులు నమోదైనవి ఇప్పుడు బులెటిన్ వచ్చింది. సో మ్యాక్సిమం కంట్రోల్ అవుతుందనేది విశ్వాసంలో ఉన్నాం, దానికోసం అన్ని చేస్తున్నాం. అందుకే ప్రజలకి మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే లాక్డౌన్ కండిషన్స్ని మనం అడాప్ట్ చేసుకుని ఎక్కడ కూడా దీన్ని డిబేట్ కాకుండా ఉంటే చాలా వరకు మనం కంట్రోల్లో ఉంటామని. కానీ ఏమైందంటే ప్రతి చాలామంది హ్యూమన్ టెండెన్సీలో మాకు రాదు ఎదడు వస్తుంది కానీ నాకెందుకు వస్తుంది అనే ఫీలింగ్ చాలామంది ఉండొచ్చు, అది కరెక్ట్ కాదనేది ఇప్పుడు ఇలాంటి కేసుల వల్ల తెలుస్తుంది. మీరు ఇప్పుడు అనౌన్స్ చేశారు ఇప్పుడు దాకా ప్రజలు ఈ 7 జోన్స్ని అక్కడ ఏదో కర్ఫ్యూ ఉన్నట్టు కాదు, అలా పోలీసులు బిహేవ్ చేస్తారు. పోలీసులకి పోలీస్ ఉన్నతాధికారులకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాము. ఇప్పుడు మళ్ళీ ఈ రోజు అవసరం పెద్దలు విజయసాయి రెడ్డి గారు చెప్పారు, నేను చెప్పాను, ఇద్దరు మంత్రులు మన కొత్త సత్యనారాయణ గారు కానీ అవంతి శ్రీనివాస్ గారు అందరూ చెప్పాము. కలెక్టర్ గారు కూడా ఆ రూల్స్ అన్ని కూడా ఆయన పెద్దలు సాయి రెడ్డి గారు అందరికీ తెలియజేశారు. అంటే ఫస్ట్ అండ్ స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ ఇచ్చింది కంటైన్మెంట్ ఏరియాస్ సంబంధించి, ఆ గైడ్ లైన్స్ని చూచా తప్పకుండా పాటించాల్సిన బాధ్యత మా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఆ కంటైన్మెంట్ రూల్స్ ఎవరి కోసం పెట్టాం, ఆ అక్కడ ఆ ఏరియాలో ఏదైనా ఒక కేసు నమోదైతే ఆ 3 కిలోమీటర్స్ జోన్లో ఈ రెస్ట్రిక్షన్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం వాళ్ళని ఫ్రీగా వదిలేస్తే నష్టపోయేది ప్రజలు నష్టపోతారు, ప్రజలు నష్టపోతే ప్రభుత్వం నష్టపోయినట్టు. సో ప్రజాశ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఆ బాధ్యత ప్రభుత్వం మీదనే కాదు మన ఒక పౌరుడిగా మనందరి మీద కూడా ఉంది ఆ బాధ్యత అన్నటువంటిది. అక్కడికి లోపలికి వెళ్ళాలి అంటే నిత్యావసర వస్తువులు ఏదైతే ఉన్నాయో ఆ నిత్యావసర వస్తువులు వెళ్ళేదానికి, ఉదాహరణకి పాలు కూరగాయలు ఇలాంటివి వెళ్ళేదానికి పాస్లు ఇస్తారు, అవి లోపలికి అనుమతిస్తారు, ఏటీఎం కార్డ్స్కి సంబంధించి ఏటీఎం క్యాష్ ఫిల్అప్ చేసేదానికి లోపలికి అనుమతిస్తారు. సో అక్కడ ఈ బయట వాళ్ళు ఫ్రీగా మూమెంట్ అని అనేటటువంటిది రెస్ట్రిక్ట్ చేస్తారు, అది రెస్ట్రిక్ట్ చేయనట్టయితే ఆ ఏరియాకి మాత్రమే కాదు మిగతా ఏరియాస్ అన్నిటికీ కూడా ఈ వ్యాధి ప్రబలేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకుని అటు ప్రజలు మీడియా మిత్రులు అందరూ కూడా సహకరించాలి, ఇది సహకరించినట్టయితే మనమే నష్టపోతాం. ఇక్కడ ఎక్కడా కూడా మనం అవసరానికి మించి నిబంధనలు కానీ ఏమీ పెట్టట్లేదు.
రెస్ట్రిక్షన్స్ ఏమి పెట్టట్లేదు. అవసరం మేరకే మనం పెడతా ఉన్నాం. బ్యారికేడ్స్ పెట్టిన మాట వాస్తవం. బ్యారికేడ్స్ పెట్టకుండా ఫ్రీగా వదిలేస్తే మిగతా ప్రాంతాలకు కూడా ప్రభావం. బట్ కొంతమంది కళ్ళు వాడు వెళ్ళకపోతే ఎక్కడం జరుగుతుంది ఎట్లా తెలుస్తుంది? కావాలని నేను వెళ్ళను కదా, నా ప్రాణాన్ని రిస్క్లో పెట్టుకోను కదా. మీడియాకి మీడియాని లోపలికి అనుమతించాలనా లేదా అనేటటువంటి విషయంలో కలెక్టర్ గారు మీడియాని అనుమతించవచ్చు సార్. లోపలికి మీడియా మీడియా మీకు ఇప్పుడు ఒకటి వ్యాలిడ్ ఐడి కార్డు ఉంది. కింద స్థాయి వరకు ఆదేశాలు వెళ్ళేటట్టుగా కలెక్టర్ గారు సంబంధిత అధికారులు కూడా రమ్మని పిలుస్తాము. పిలిచి కింది వరకు మెసేజ్ వెళ్ళే వరకు చూస్తాము. అవసరమైతే కంటైన్మెంట్ ఏరియాస్ కి రేపు మార్నింగ్ విజిట్ కూడా వెళ్దామని కలెక్టర్ గారు మేము కాన్ఫిడెన్స్ రమ్మంటాం, రండి, కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తాము. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఏంటంటే కంటైన్ చేయడం అంటే అక్కడి నుంచి బయటకు రాకుండా దాన్ని నిరోధించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. కాబట్టి సహకరించకపోతే ప్రజలు ఇబ్బంది అవుతుంది అనేది ఫస్ట్ పాయింట్. లేకపోతే ఎందుకు ఆపాలి అందరినీ? అవసరం లేకుండా తిరగొద్దాలి. తర్వాత ఎసెన్షియల్ సర్వీసెస్ ఆపొద్దాలి. ఎసెన్షియల్ సర్వీసెస్లో ఈవెన్ మీడియాను కూడా ఇప్పుడు ఆంక్షలు లేవు. కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టుగా కింద దాకా సమాచారం వెళ్ళకపోవడం వల్ల, స్పష్టత లేకపోవడం వల్ల జరుగుతుంది. ఇంకొకటి కూడా లాక్డౌన్ అంటే దట్ మీన్స్ అది కర్ఫ్యూ కాదు. బయటకు వస్తే నేను మిమ్మల్ని ఏదో శిక్షిస్తాం అనేది అది లేదు. ఆ దాంట్లో క్లారిటీ ఇస్తున్నాం. ఆల్రెడీ ఇంతకుముందు చాలా సేపు డిస్కషన్ అయింది దీని మీద. ఇవాళ ఈవినింగ్ రిజల్వ్ అవుతుంది కూడా. దే ఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటైన్మెంట్ జోన్స్ అండి. ఇవేమి లాక్డౌన్ అనేది, ఇట్ ఈస్ ఏ నేషనల్ లెవెల్ లాక్డౌన్. 144 అనేది జిల్లా వ్యాప్తంగా ఉంది. ఎందుకంటే నేనే ప్రొసీడింగ్స్ ఇచ్చాను. April 14th వరకు కూడా దెర్ విల్ బి ఏ 144 సెక్షన్ ఇన్ ద డిస్ట్రిక్ట్. 144 అంటే నలుగురు లేదా నలుగురికి మించిన వాళ్ళు ఎవరు కూడా ఒక ప్లేస్లో గ్యాదర్ అవడానికి వీల్లేదు. సో అది జిల్లా వ్యాప్తంగా సమానంగా అప్లై అవుతుంది. ఇక్కడ ఎక్కువ ఇంకో చోట తక్కువ అనేది కాదు. ఇటు వచ్చి కమింగ్ టు సెకండ్ పాయింట్, 7 కంటైన్మెంట్ జోన్స్. కంటైన్మెంట్ జోన్స్ అంటే ఏంటంటే పేర్లో ఉన్నట్టుగానే డిసీజ్ స్ప్రెడ్ని ఆ జోన్లోకి కంటైన్ చేయాలి, బయటకు వెళ్ళకూడదు. బయటకు ఎలా వెళ్తుందంటే లోపల ఉన్న వ్యక్తి ఆ జోన్ దాటి బయటకు రావటం కానీ, బయట ఉన్న వ్యక్తి బోర్డర్ దాటి లోపలికి వెళ్ళటం వల్ల కానీ అత్రత్ర వేరే ఏరియాస్కి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకనే దాన్ని అక్కడికే కంటైన్ చేయాలి ఆ 3 కిలోమీటర్స్ కన్నా ఉద్దేశంతో కంటైన్మెంట్ జోన్ అంటాం. మీరు కొంతమంది రెడ్ జోన్ అంటున్నారు, బట్ ఇట్ ఈస్ ఆల్ కాల్డ్ కంటైన్మెంట్ జోన్స్. థర్డ్ పాయింట్, కంటైన్మెంట్ జోన్ మీన్స్ రిస్ట్రిక్టెడ్ మూమెంట్. అన్నెసెసరీ మూమెంట్ అక్కర్లేదు. నేను బయటకు కాసేపు వాకింగ్ చేయడానికి వెళ్తాను, ఇటువంటి అన్నెసెసరీ మూమెంట్స్ మాత్రం ఇట్ ఈస్ నాట్ పర్మిటెడ్. ఎసెన్షియల్ సర్వీసెస్ లైక్ బ్యాంకింగ్, నిత్యావసర వస్తువులు, లేదా మనకి మెడికల్ అండ్ పారామెడికల్ స్టాఫ్ హూ విల్ గో ఫర్ సర్వే, రైతు బజార్స్, దే విల్ బి గ్యాస్, ఎస్పెషలీ గ్యాస్ ఎల్పిజి, ఇవన్నీ కూడా దే విల్ బి అలౌడ్ టు ఫంక్షన్. వాటికి కావలసినటువంటి మూమెంట్స్, కాకపోతే ఐడి ఇన్సిస్ట్ చేస్తారు. మొత్తం ఆ 3 కిలోమీటర్స్కి చేరుకోవడానికి 15-16 సందులు ఉండొచ్చు. ఆ సందులన్నీ మూసేసి ఒకటే పెడతాం, ఎంట్రీ ఈజ్ 1, ఎగ్జిట్ ఈజ్ 1. ఆ ఎంట్రీ ఎగ్జిట్ రిస్ట్రిక్టెడ్ ఎంట్రీ, రిస్ట్రిక్టెడ్ ఎగ్జిట్, ఎందుకంటే అక్కడే కంటైన్ చేయాలని. ఆ ఎంట్రీ పాయింట్స్ దగ్గర పోలీసులు ఉంటారు. బయట నుంచి వచ్చే ఏ వ్యక్తిని కూడా దే విల్ నాట్ అలౌ హిమ్ ఇన్సైడ్ అన్లెస్ హీ షోస్ అన్ ఐడి కార్డ్. సో ఆ కమ్యూనికేషన్, నాగేశ్వరరావు గారు కూడా అన్నారు, సడన్గా శివ కూడా అన్నారు, సడన్గా నైట్ అట్లా నైట్ మనకి రాలేదు. ఆ రోజు ఈవినింగ్ ఏమైందంటే ఆలస్యంగా వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. వీడియో కాన్ఫరెన్స్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ సిఎస్ గారు, డీజీ గారు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ నైట్ నుంచే ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేశారు. సో ఇన్ ద హోల్ ప్రాసెస్ మీలో చాలామంది వ్యక్తపరిచినట్టు డౌన్ బిలోకి వెళ్ళలేదు అది మెసేజ్. కొంత ఇబ్బంది పడ్డారు. నిన్న కూడా మెనీ ఆఫ్ ది ప్రెస్ పీపుల్ స్పోక్ టు మీ ఆన్ ఫోన్. ఆదినారాయణ, దెన్ వినాయక్, వీళ్ళంతా కూడా ఫోన్స్ చేశారు నాకు. సో వీఆర్ అప్రైజ్డ్ ఆఫ్ ద సిచ్యువేషన్. ఆనరబుల్ మినిస్టర్స్ కూడా ఇవాళ దే హ్యావ్ డిస్కస్ దిస్ ఇష్యూ ఇన్ డీటెయిల్. ఆనరబుల్ ఎంపీ హ్యాస్ ఆల్సో డిస్కస్. సార్ ఇన్ఫ్యాక్ట్ ఆ పారా అంతా చదివి వినిపించారు పోలీస్కి. పారా 7.4 ఆఫ్ ది కంటైన్మెంట్ గైడ్ లైన్స్ ఇష్యూడ్ ఆన్ 4th of April. సో దిస్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ కంటైన్మెంట్. లాస్ట్ పాయింట్ ఎన్నాళ్ళు ఉంటుంది గైడ్ లైన్స్ ప్రకారం క్లియర్గా ఏంటంటే, సపోజ్ April 1st ఒక పాజిటివ్ వస్తే అది కంటైన్మెంట్ జోన్గా డిక్లేర్ అవుతుంది ఇమీడియట్గా. మూమెంట్ పాజిటివ్ రాగానే దాని చుట్టూ ఉన్న 3 కిలోమీటర్స్ని వి డిక్లేర్ యాజ్ కంటైన్మెంట్ జోన్. అక్కడ నుంచి నెక్స్ట్ ఇన్ఫెక్షన్ వరకు వెయిట్ చేయాలి మనం. నెక్స్ట్ అంటే లాస్ట్ ఇన్ఫెక్షన్, లాస్ట్ పాజిటివ్
కోలుకునే వరకు కంటైన్మెంట్ కంటిన్యూ అవ్వాలి. ఉదాహరణకి ఏప్రిల్ ఫస్ట్ ఒకటి వస్తే నెక్స్ట్ 14 డేస్ ఆర్ ఇంపార్టెంట్. ఇంకెవరికైనా తుమ్ములు దగ్గులు సోర్ త్రోట్ ఉన్నా కూడా వీ హ్యావ్ టు కీప్ టెస్టింగ్. సో అది ఒక 14 డేస్ చూస్తాం మనం. ఒక పాజిటివ్తో ఆగిపోయి ఉన్నట్లయితే నెక్స్ట్ 14 డేస్లో వచ్చే పాజిటివ్స్ అందరినీ తీసుకుంటూ వెళ్తాం. లాస్ట్ పాజిటివ్ ఎవరైతే ఉంటారో అతను కోలుకునే వరకు కూడా వీ హ్యావ్ టు కంటిన్యూస్లీ ఆపరేట్ ద కంటైన్మెంట్ జోన్. అంటే ఆ ఏరియాలో ఉన్న మీరు విదేశాల నుంచి వచ్చినట్లయితే 14 రోజుల పాటు ఎక్కడికి వెళ్లకుండా ఎవరిని కలవకుండా ఖచ్చితంగా స్వీయ గృహ నిర్బంధంలోనే ఉండాలి. ఈ ఆదేశాలను మీరు ఉల్లంఘించినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఎపిడమిక్ డిసీజ్ COVID-19 రెగ్యులేషన్ 2020 నిబంధనల ప్రకారం ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 188 కింద చట్ట ప్రకారం శిక్షార్హులవుతారు. విదేశాల నుంచి వచ్చే వారి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఢిల్లీలోని ఏపీ భవన్, ఏపీ సచివాలయం వెలగపూడిలో 2 ప్రత్యేక కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసింది. సంప్రదించాల్సిన నెంబర్లు ఢిల్లీ ఏపీ భవన్ 9871999055, 9871999059, ఆంధ్రప్రదేశ్ సచివాలయం 8971710179, 8297259070. ముందు జాగ్రత్తలు పాటిద్దాం, కరోనా వైరస్ వ్యాప్తిని అరికడదాం.